హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ రోజు టూ రెసిపీస్ ఒకే వీడియోలో చూపించబోతున్నాను చికెన్ రోల్ అండ్ ఎగ్ రోల్ దీన్ని చికెన్ పాకెట్ ఆర్ ఎగ్ పాకెట్ అని కూడా అంటారు చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను చికెన్ వచ్చేసి కాల్ కేజీ వరకు తీసుకున్నాను దాంట్లోకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా పెరుగు ఫైనల్ గా నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను పెరుగు ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను మిగతావన్నీ వన్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఉప్పు ఇంకా కారం అనేది మీ టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను స్టవ్ పైన బాండి తీసుకున్నాను దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న చికెన్ ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ లోకి యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం టు హై టర్న్ చికెన్ లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి చికెన్ బాగా డ్రై రోస్ట్ అయ్యే వరకు దీన్ని మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ అనేది ఇలా రిలీజ్ అవుతుంది మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటూ ఉండాలి ఈ వాటర్ అనేది బాగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కి చూడండి ఇలా బాగా డ్రై రోస్ట్ లాగా అయిపోతుంది ఇప్పుడు మీరు ఉప్పు కారాలు చూసుకొని యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం కారం యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ముక్క అనేది ఇలా సాఫ్ట్ గా వచ్చేసేయాలి చికెన్ రోల్ లోకి చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్క తీసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మీకు ఏ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయో వాటిని తీసుకోండి నేనైతే ఇక్కడ క్యారెట్ క్యాప్సికమ్ టమాటో ఆనియన్ తీసుకున్నాను ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్ లోకి వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని లైట్ గా కుక్ అయితే సరిపోతుంది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అనేవి సాఫ్ట్ గా ఏం కుక్ అవన లేదు దీంట్లోకి తగినంత సాల్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము జస్ట్ ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ రోల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు చపాతీ పిండిని నేను బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా మెత్తగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చపాతీలు ప్రిపేర్ చేసేసుకుందాం కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ రౌండ్ గా చపాతీని ప్రిపేర్ చేసేసుకోవాలి మీకు చపాతీలు ఎంత పలుచగా వీలుంటే అంత పలుచగా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోండి నేనైతే చపాతీలని ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు పాన్ పైన యాడ్ చేసేసుకుని టూ సైడ్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు మనం చపాతీని రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చపాతీని ఆపోజిట్ వైపు టర్న్ చేసుకుని ఆయిల్ ని గ్రీస్ చేసుకోవాలనమాట ఇలా టూ సైడ్స్ కూడా ఆయిల్ ని గ్రీస్ చేసుకుని మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని కాల్చుకుంటే సరిపోతుంది చపాతీని టూ సైడ్స్ కూడా ఆపోజిట్ వైపు కూడా సేమ్ ప్రాసెస్ లో ఆయిల్ ని గ్రీస్ చేసుకోవాలి చూడండి చపాతీ అనేది ఈ కలర్ లోకి రావాలి ఈ కలర్ లోకి వచ్చాక పక్క తీసేసుకుందాం టూ సైడ్స్ కూడా లైట్ గా కుక్ అవ్వాలన్నమాట మీకు ఎన్ని రోల్స్ కావాలో అనే చపాతీల్ని ఇలా కాల్చుకొని పక్క తీసేసుకోండి ఒక ఎగ్ ని బీట్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ లోకి ఎగ్ బ్యాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ పైన మనం కాల్చుకున్న చపాతిని పెట్టేసుకోవాలి ఎటువైపు అయితే చపాతీకి బాగా కాలుంటుందో దాని లోపల వైపు సగం కాలిందని ఆపోజిట్ వైపు ఇలా చూపిస్తున్నాం కదా ఇలా పెట్టుకుని టూ సైడ్స్ కూడా మంచిగా రోస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి చూడండి ఎగ్ అనేది ఎంత బాగా పొంగుతుందో ఫ్లఫీగా వస్తుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచుకొని ఇప్పుడు ఆపోజిట్ పైపు టర్న్ చేసుకుందాం చూడండి మన ఎగ్ బ్యాటర్ కూడా ఈవెన్ గా ఫ్రై అయింది కదా సేమ్ ప్రాసెస్ లో మీకు ఎన్ని రోల్స్ కావాలో అన్ని రోల్స్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నేనైతే త్రీ రోల్స్ వరకు ప్రిపేర్ చేశాను ఇలాగా మనం చికెన్ రోల్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దీంట్లోకి చికెన్ ఇంకా వెజిటేబుల్స్ ని యాడ్ చేసేసుకున్నాను మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ని యాడ్ చేసుకోవాలి పై నుంచి కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎలా కావాలంటే అలా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు అండి వెజిటేబుల్స్ కూడా మీకు ఏం కావాలంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు పైనుంచి టమాటో కశాప్ యాడ్ చేసుకుంటున్నాము మీరు కొంచెం స్వీట్ గా టమాటో ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువే టమాటో కెప్ యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి మయానీస్ యాడ్ చేసినాను ఇది కంప్లీట్ గా ఆప్షనల్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు టమాటో కేసప్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా రోల్ చేసుకున్న తర్వాత మీరు దీనికి టూత్పిక్ అయినా పెట్టేయచ్చు లేదా టిష్యూ పేపర్ అయినా రోల్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే టిష్యూ పేపర్ తో రోల్ చేసుకున్నాను ఇప్పటిదాకా మనం చికెన్ రోల్ చూసాం కదా ఇప్పుడు ఎగ్ రోల్ చూద్దాం సేమ్ ప్రాసెస్ అండి దీంట్లో చికెన్ లేకుండా వెజిటేబుల్స్ ని యాడ్ చేసేసుకుని పెట్టేసుకుంటున్నాం మనం నేను దీంట్లోకి కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి టమాటా కచప్ ఇంకా మయానీస్ యాడ్ చేసేసుకుంటున్నాము పై నుంచి ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ ఇవర్ టేస్ట్ అనమాట దీనికి మయానీస్ యాడ్ చేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది సూపర్ ఉంటుంది మీకు మయానీస్ అవైలబుల్లో లేకపోతే టమాటా కచప్ ఇంకా పుదీనా చట్నీ యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పుదీనా చట్నీ వీడియో కావాలంటే కింద నాకు కమెంట్ చేయండి డెఫినెట్గా వీడియో చేస్తాను దీన్ని కూడా టిష్యూ పేపర్ తో రోల్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చపాతీ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పైన ఏమో చపాతీ సాఫ్ట్ గా లోపల చికెన్ పీసెస్ ఫ్లేవర్ తగులుతూ ఇంకా వెజిటేబుల్స్ కూడా మధ్య మధ్యలో తగులుతూ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు డెఫినెట్ గా ట్రై చేసి ఎలా కుదిరిందో మా కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ థ్యాంక్ యూ